హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటివరకు రైతు రుణమాఫీ ప్రక్రియ అయితే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కొనసాగుతుంది. దీని కింద డబ్బులు కూడా జమ అవుతున్నాయి. ఈరోజు అయితే ఏ జిల్లాల వారికి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి, సీఎం కేసీఆర్ గారు కొద్దిసేపటికి ఒక కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి అనేది, ఎంతమందికి డబ్బులు రుణమాఫీ అయితే చేయబోతున్నారు, ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. వెంటనే సబ్స్క్రైబ్ అవుతారు, గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ పైన ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు. బంధుమిత్రులు స్నేహితులందరికీ షేర్ చేయండి. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్న ప్రతి రైతుకు కూడా రైతు రుణమాఫీ కూడా ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అయితే సీఎం కేసీఆర్ గారు ఆమెచ్చిన విధంగా ఈ రుణమాఫీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో అయితే కాలేదన్నమాట. ఇంకా ఇప్పటి వరకు ఈ రైతు రుణమాఫీకి వేచి చూస్తున్న లబ్ధిదారుల సంఖ్య చూసుకున్నట్లయితే 7 లక్షల పైచీలకు రైతులు అయితే డబ్బులు అయితే జమ కాలేదన్నమాట. ఇంకా డబ్బులు జమ కావాల్సి అయితే ఉంది. వారందరికీ కూడా ఎన్నికల దృష్టిలో పెట్టుకొని దాదాపు 6400 కోట్ల రూపాయలు విడుదల త్వరలోనే చేయబోతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో గత 3 రోజులుగా మనకు 99,999 రూపాయల రుణాలు తీసుకున్న వారందరికీ రుణమాఫీ అయితే చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన 2 రైతులు రుణాలు సమానంగా తీసుకున్నారు. ఒకరికేమో రుణమాఫీ అయింది, మరొకరికేమో రుణమాఫీ కాలేదు. ఒకరి 1 లక్ష రూపాయల రుణాలు డబ్బులు పడ్డాయి, మరొకరికి 50,000 రుణాలు కూడా డబ్బులు అయితే ఖాతాలో జమ కాలేదు. అయితే ఎందుకు కాలేదని బ్యాంకర్లను అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే కొందరు అయితే బంగారు రుణం కూడా తాకట్టు పెట్టి పంట రైతు రుణాలు అయితే తీసుకుని ఉన్నారు. ఇక దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదని బ్యాంకర్లు అధికారులు చెప్తున్నారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెంటనే మీకు కూడా రుణమాఫీ అవుతుందని చెప్తున్నారు. ఇక కుటుంబంలో ఎంతమందికి రుణం తీసుకున్నా కానీ రేషన్ కార్డులో పేరు ఒక్కరికే మాత్రమైతే వర్తిస్తుందని క్లియర్ గా చెప్తున్నారు. దీంట్లో కూడా ఎవరికి చేస్తారన్నది ఇంకా క్లియరంగా అప్డేట్ అయితే లేదు. దీనివల్ల రైతన్నలు కూడా కొంత ఆస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే తెలంగాణలో పలు జిల్లాల్లో వ్యవసాయ శాఖ బ్యాంక్ అధికారులు ఆ తప్పిదాల వల్ల మిగతా సగం మందికి అర్హులైన రైతులు కూడా డబ్బులు అయితే వారి బ్యాంక్ ఖాతాలో అయితే డబ్బులు జమ కాలేదన్నమాట. ఇక కొంతమంది ఏదైతే బ్యాంకు చుట్టూ తిరిగినా కూడా ప్రయోజనం లేకుండా పోతున్నాయి. అటువంటి వారందరినీ ప్రభుత్వం మరి ఇప్పటికే వ్యవసాయ అధికారులు కూడా గుర్తిస్తూ ఉన్నారు. ప్రధానంగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ముఖ్యంగా యాక్టివ్గా లేకపోవడం, ఇచ్చేటప్పుడు పట్టా పాస్ పుస్తక నెంబర్ సరిగా లేకపోవడం, ఆధార్ కార్డు నెంబర్ కూడా సరిగా తప్పు ఉండడం, ఒక బ్యాంక్ మరొక బ్యాంకులో మెర్జ్ కావడం, ఇలా ఆధార్ కార్డుకు ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంట్కు లింక్ లేకపోవడం వల్ల పలు కారణాల చేత ఈ రైతు రుణమాఫీ అయితే నిలిచిపోయింది. ఈ తరుణంలో ఒకసారి తిరిగి మళ్ళీ ఖాతాలో జమ చేయబోతున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు ఇంకా ఎవరికి డబ్బులు పడతాయంటే పెండింగ్లో ఉన్నటువంటి రైతులకు, ఇంకా ఎవరైనా డబ్బులు పడకుండా ఉన్నారో మిగిలిపోయిన వారికి. అయితే కొత్తగా ఎవరికైతే డబ్బులు పడాలో రైతు రుణమాఫీ వారికైతే ఈ రుణాలు అయితే డబ్బులు అయితే పడుతున్నాయి. వెంటనే ఒకసారి చెక్ చేసుకోండి.